టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు వాన్ డేర్ డెసెన్ అవుట్ అయిన తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్స్ ను కలవరపెట్టేసిన షార్దూల్ ఠాకూర్ అద్భుతంగా వికెట్లు తీస్తూ వచ్చాడు. అలాగే ఇక్కడ లంచ్ టైం ముందు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ అయిన డెసెన్ ని కూడా అవుట్ చేసింది షార్దూల్ ఠాకూరే. ఇక్కడ బంతి బౌన్స్ అయిన తర్వాత కీపర్ చేతుల్లో పడిందని అతడిని తిరిగి మైదానంలోకి పిలిపిస్తే బాగుండేది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జరిగిన విషయం ఏంటి అంటే 45వ ఓవర్లో లార్డ్ షార్దూల్ సంధించిన 2వ బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు డసన్, కానీ చివరి నిమిషంలో ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అయితే అప్పటికే బంతిని బ్యాట్ తాకడం, ఆ తర్వాత వికెట్ కీపర్ రిషబ్ దాన్ని అందుకోవడం చక్కచక్క జరిగిపోయాయి. దాంతో ఎంపైర్ డసన్ ను అవుట్ గా ప్రకటించేశాడు. దీంతో లంచ్ సమయానికి ముందు ప్రోటీస్ 4వ వికెట్ ను కోల్పోయింది. లంచ్ విరామ సమయంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎల్గర్ డసన్ అవుట్ అయిన తీరుపై తమ జట్టు మేనేజర్ కొమోత్సాతో కలిసి ఎంపైర్తో చర్చించినట్లు సమాచారం. రీప్లేలో భాగంగా ఫ్రంట్ కెమెరాను గమనించగా పంత్ చేతుల్లో పడడానికి ముందు బంతి నేలను తాకినట్లు కనిపించిందంట సౌత్ ఆఫ్రికా జట్టు కెప్టెన్ కి. ఆ సైడ్ యాంగిల్లో మాత్రం క్యాచ్ పట్టినట్లే కనిపించింది. కాకపోతే ఇక్కడ ఇక్కడ మాత్రం అంటే ఫ్రంట్ కెమెరాలో మాత్రం పంత్ది ముందు పట్టుకోకుండా నేల మీద పడినట్టు కనిపించింది. అయితే ఈ విషయం గురించి కామెంటర్ మార్క్ నిక్లస్ మాట్లాడుతూ, ఒక యాంగిల్లో ఒకలా మరొక యాంగిల్లో ఇంకోలా కనిపిస్తుంది కాబట్టి అవుట్ కాలేదు అనడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. ఒకవేళ ఇందుకు ఖచ్చితమైన ఆధారాలు ఉంటే ఫీల్డింగ్ కెప్టెన్ కు సదరు బ్యాట్స్మెన్ వెనక్కి పిలిపించేమని సూచించి ఉండేవారు. ఇక ఇందుకు స్పందించిన టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ ఇలాంటి అస్పష్టతమైన దృశ్యాల ఆధారంగా తుది నిర్ణయానికి రాలేమని, బంతి నేలను తాకిందా లేదా అనేది పంత్కు తెలిసి ఉంటుందని చెప్పుకొచ్చాడు. అయితే పంత్ ఒకవేళ నిజంగా అవుట్ అవ్వకపోతే బహుశా అవ్వలేదని చెప్పి ఉండేవాడని, బంతి తన చేతినే తాకి ఉండొచ్చు అని, అయినా ఇలాంటి తప్పిదాలు ఒక్కొక్కసారి క్రికెట్ ప్రపంచంలో జరుగుతాయి కాబట్టి తుది నిర్ణయం ఎంపైర్దేనని చెప్పుకుంటూ వస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.